అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనము కే రవి గారి తోటలో ఉన్నాము, గార్డెన్ ఇది. సో ఏంటంటే ఈ మన ఈ వీడియోలో స్పెషల్గా ఏంటంటే కొత్తగా రైతులు సాగేసుకునే వాళ్ళు కానీ చేయబోతున్న వాళ్ళు కానీ ఇప్పుడు పందిరి సాగు అనేది బాగా ప్రాచుర్యం పొందింది అన్నట్టు. ఎందుకంటే తీగ జాతులు అనేవి పైకి పోయి సాగు చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఈల్డింగ్ ఎక్కువ వచ్చి కాయ నాణ్యత బాగా రావడానికి మన పందిరి సాగు ఈ మధ్యకాలంలో ఎక్కువ పెరుగుతుంది. సో దీనికి ఆ భిన్నంగా ఏంటంటే ఈ మన రవి గారు ఏంటంటే పూలతో కాకుండా సిమెంట్ పూలతో కాకుండా రాతి పూలతో మాత్రము కన్నీళ్ళు వాతాడు. సో ఎంత డిస్టెన్స్ వాతాడు, ఎంత ఖర్చు వచ్చింది, ఎంత ట్రాన్స్పోర్ట్ ఎట్లా, ఈ వ్యవస్థ ఏంటి అనేది కొంచెం మనం పూర్తిగా రైతు అనుభవాలతోటి మనం ఈ వీడియోలో తెలుపుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నమస్కారం సార్. నమస్కారం సార్. మనము ఈ ఇప్పుడు అందరూ ఏంటంటే చాలామంది కూరగాయలు సాగేసే వాళ్ళందరూ కూడా సిమెంట్ పూలతో సాగేస్తున్నారు. కానీ మీ దగ్గర కష్టాలకి ఏంటంటే మేము రాతి పూలు అనేది మీదే చూస్తున్నాము. ఈ రాతి పూలు తీసుకోవడానికి కారణాలు ఏంటి, అంటే వాటికి సిమెంట్ పూలకు బదులు మీ రాతి పూలు ఎందుకు ఎన్నుకున్నారు? అంటే సిమెంట్ పూలు ఏంటంటే కొన్ని లైఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే. ఈ రాతి పూలు ఏంటంటే మనకు రాతి అన్నది ఏంటంటే అది కరగది, చిలుమెక్కది, ఖరాబ్ కాదు. ఓకే. ఇక లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మాకు మా సొంత సలహాతోటి రాతి పూలు అయితే బాగుంటుంది కదా అని సలహా ఆలోచనతోటి ప్లాన్ వేసి రాతి పూలు తెప్పించినాం. ఓకే. రాతి పూలు ఇది మనకి ఎంత పడ్డది, ఒక పూలు ఎంత పడ్డది, ఒక ఎకరానికి ఎన్ని పూలు పాతారు? ఒక పూలు వచ్చేసరికి ట్రాన్స్పోర్టింగ్తో సహా 350 రూపాయలకు వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఏది మన నేరుగా మన ఈ గార్డెన్ ఈ తోటకి రావడానికి 350 పూలు పడుతుంది. ఓకే. ఒక ఎకరానికి ఎన్ని పూలు పాతారు? మరి ఒక ఎకరానికి 200 పూల్స్ పట్టినాయి. 200 పూల్స్? పూల్స్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సాలుకు సాలుకు కానీ బెడ్కు బెడ్ కానీ ఇప్పుడు ఇలా ఇలా డిస్టెన్స్ ఎంత ఉన్నది? సాలుకు సాలుకు 14 ఫీట్లు. ఇప్పుడు ఇట్లా ఈ సాలుకు సాలుకు 14 ఫీట్లు, పూలుకు 14 ఫీట్లు, 12 ఫీట్లు. 12 ఫీట్లు, 12 ఫీట్లు. ఇట్లా 14 ఫీట్లు వచ్చింది, అట్లా 12 ఫీట్లు వచ్చింది. మరి ఎంత పరిమాణం ఉంది అది సైజు? ఏది పోలు? పోలు పోలు పరిమాణం ఎంత, ఎన్ని ఫీట్ల హైట్ ఉంది? 9 ఫీట్ల హైట్ పోలు. ఓకే. 2 ఫీట్లు లోపలికి ఉన్నది. 2 ఫీట్లు లోతుకు పోతారు. 8 ఫీట్లు పైకి ఉంటుంది. ఇక 7 ఫీట్లు పైకి వస్తుంది. 7 ఫీట్లు పైకి ఉంటుంది. ఇప్పుడు అది ఎంత ఎంత ఉన్నాయి, ఎన్ని ఇంచులు ఉన్నది మరి అది పోలు సైజు? సైజు 6 ఇంచుల వెడల్పు ప్లస్ అడ్డం 6 ఇంచులు మందము. 6 ఇంచులు బై 5 ఇంచులు. 5 ఇంచులు 6 పోలు పరిమాణం 5 బై 6. 5 బై 6. 5 బై 6. ఓకే. 9 ఫీట్ల పోలు. 9 ఫీట్ల పోలు. 7 ఫీట్ల పైకి ఉంటుంది. 2 ఫీట్లు భూమిలో పాతారు. భూమిలో పాతాం. ఒక్కొక్క పోలు వాతడానికి మీరు ఏమో ఎంత ఖర్చు వచ్చింది మళ్ళీ దానికి? ఒక పోలు పాతాలంటే ఒక గుంతకు 80 రూపాయలు చొప్పున పాతి గుంత తీస్తే. గుంత తీసడానికి 80 రూపాయలు ఖర్చు వచ్చింది. ఒక గుంత ఒక పోలుకి వచ్చిన ఖర్చు 350 350 రూపాయలు పోలు ఖర్చు. పోలు వాతినందుకు 80 రూపాయలు. గుంతకు గుంతకు సారీ గుంతకి గుంతకు. ఓకే. పాతినందుకు అలాగే అది మళ్ళీ రేటు మళ్ళీ వేరు. నిలబెట్టినందుకు అలాగనే అది వేరు మళ్ళీ అలాగా. ఓకే. ఇప్పటివరకు మరి ఎన్ని ఎకరాల్లో పూలు పాతారు, ఎంత ఖర్చు వచ్చింది మనకు అందాదా? ఒక 3 ఎకరాల 10 క్వింటాలు అవుతుంది ఇప్పుడు పాతింది. ఓకే. ఎన్ని పూలు పట్టినాయి 3 ఎకరాల 10 క్వింటాలల్లో? నా 3 నెలల 12 3 నెలల 620 పూలు పట్టినాయి. 620 పూలు. 3 ఎకరాల చిల్లర కాబట్టి 600 చిల్లర పూలు పట్టాయి. పూలు పట్టినాయి. ఓకే. కూరగాయలు చేయడం ఫస్ట్ టైమా, ఇంతకుముందు కూడా సాగేస్తారా? ఇక పోయినసారి ఒక ఎకరం అలా బీర పెట్టి కొంచెం చూద్దాము దీని పొజిషన్ ఎట్లుంటుంది అని పందిరి వేయక ముందుకు ఈ పోల్స్ వాతక ముందుకు అవగాహన కోరకని ఒక ఎకరం పోయిన అది మార్చిలో పెట్టినాం. ఓకే ఓకే. మరి అప్పుడు పందిరి సాగేసారా కింద? లేదు, అది ఎట్లా అంటే మాకు ఇది దీనిలో ఏంటి నీలగిరి కర్రలు ఉండే. ఓకే. నీలగిరి కర్రలు ఒక 2 లోళ్ళు పక్కెట్టుకొని అమ్మగా. ఓకే. ఆ కర్రలతోటి స్టేకింగ్ చేసి కర్రల మీద సాగు చేసాం పందిరి సాగే. ఓకే. ఆ అనుభవంతో వచ్చి పందిరి బాగుంటుంది అని చెప్పి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు కింద వారితే కొంచెం క్రాప్ తక్కువ వస్తుంది, డిసీజ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పందిరి పైన అయితే గాలి వెళ్తురు ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆలోచించుకొని పందిరి సాగు చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు పూలు పాతారు, మరి సిమెంట్ పూలు అంటే మళ్ళీ పైన ఒక సెటప్ వస్తుంది, ఏంటి వైర్లు గుంజడం, వైర్ రావడం ఇంకా. మరి తర్వాత దానికి అంటే అది ఎప్పుడు ప్లానింగ్? మళ్ళీ అది ఇంకొక 10 డేస్ పడుతుంది టైం. 10-15 డేస్లో పడుతుంది అది. ఓకే. ఇంకా దాని ప్రాసెస్ ఉన్నది, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా నడుస్తుంది అది. ఇది అయిపోయినాక దాన్ని పోద్దామని. ఏంటి మరి ఇంత పొద్దు మొత్తంలో చేస్తున్నారు కదా, ఏంటి మీకు ఇంత అంటే చేయడానికి కారణాలు ఏంటి, మీ కూరగాయల మీద వైపు రావడానికి కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు పొలము అంటే దాదాపు వాస్తవానికి మాకు 16 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. 16 ఎకరాలు 16 ఎకరాలు 16 ఎకరాలల్లో మినిమం 10 ఎకరాల దాకా పొలం చేసినాం. ఓకే. ఈ 10 ఎకరాలు పొలం చేస్తే ఏమన్నది, అందరూ అదే పొలాలు చేస్తున్నారు కదా. ఎస్.
ఒక కూరగాయలు పెడదాం, కూరగాయలు ప్రతిరోజు తినంది అయితే ఎవరు లేరు. వ్యవస్థ నడదు, వ్యవస్థ నడది, అందరు పొలాలు చేసినా కానీ చేసి 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 భూమిలో సారాంశం లేకుండా అవుతుంది. ఓకే, పొలం చేస్తే లేవు, అన్ని రోగాలు వస్తున్నాయి, అన్ని పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇక ఎందుకు ఒకసారి మార్పు చేసుకుందాం ఒకసారి ఇట్లా కూరగాయలు పడతాం. మాకు ఇది ఏంటంటే ఇది చేను. ఓకే, అంత వాటర్ పడ్డా కానీ ఆగా వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి. ఒకసారి చూద్దాం, మనం కష్టపడితే ఏ పని అయినా సాధించవచ్చు. ఓకే, నమ్మకంతో, నమ్మకంతో మాకు అనుభవం లేకున్నా కానీ పక్క వాళ్ళని తెలుసుకునేనా కానీ అనుభవం వాళ్ళని తెలుసుకునేనా కానీ సలహా తీసుకొని ముందుకు సాగుకోవాలి, ముందుకు పోవాలి. ఓకే, అట్లా అని సరే. ఇప్పుడు ఏమి ఇప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో మరి బీరా పెట్టారు? ఒక ఎకరం విస్తీర్ణంలో బీరా పెట్టినాం. ఓకే, ఎంత ఎన్ని ప్యాకెట్లు పట్టాయి ఒక ఎకరం పేరు మీద? 16 ప్యాకెట్లు పట్టినాయి. 16 ప్యాకెట్లు, ఎన్ని మొక్కలు వచ్చినాయి? 600, 2600 మొక్కలు వచ్చినాయి ఒక ఎకరానికి. ఎన్ని రోజులు పెట్టి మరి? 17 డేస్ అవుతుంది. ఓకే, మరి చలికాలం బీరా రాదంటారు కదా, మీరు ఏ రకంగా పెట్టారు మరి? అంటే ఉద్దేశంతో సాధిద్దామని. ఓకే, ఇప్పుడు ఒక ఎకరం పెట్టినాం కదా, అందరూ అసలు ఎందుకు పెడుతున్నాం, ఇది క్రాప్ రాదు అంటుర్రు చలికి. అవును, దీన్ని సాధించి తీద్దామని పట్టుదలతో పట్టుదలతో సాధించింది. అప్పటి వరకు 10 క్వింటల్ వచ్చినా, 10 టన్నులు వచ్చింది అనుకో, ఇప్పుడు ఒక 2 టన్నులు 3 టన్నులు వచ్చినా చాలు. రేటు వరకు రేటు మరి అప్పటికి 20 రూపాయలు 30 రూపాయలు కిలో ఉంటుంది కావచ్చు, ఇప్పుడు 50 రూపాయల కిలో ఉంటుంది, సరిపోతుంది. ఓకే, మీరు ఆ ఉద్దేశంతో సో 10 క్వింటల్ రాకపోయినా 2-3 టన్నులు వస్తున్నా కానీ, 10 టన్నులు వచ్చిన 2-3 టన్నులు వస్తున్నా కానీ అది రేటు మార్కెట్ లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనం ఇంత పెట్టుబడి పెట్టినాం కదా. అవును, ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు మనకి ఎంతో ఎంత మిగిలినా కానీ కొంచెం మనకైతే సేఫ్టీ కదా. అవును, కాలిగుండే బదులు నెక్స్ట్ మిగతాది తర్వాత పెట్టుకుందామని. ఓకే, అట్లా ఇది ఫస్ట్ టైమే మీరు పెట్టడం కూడా ఈ చలికాలంలో కూడా? ఫస్ట్ సారి, మొదటి టైం ఇప్పుడు మొదటిసారి. అయినా డైరీస్ పెడుతున్నారు, ఎందుకు ధైర్యం చేసి పెడుతున్నాం ఇక. ఓకే, ఇంత పెట్టుబడి పెట్టినాక ఏమవుతుంది? ఓకే, ఈ పంట కాకపోతే మధ్యలో కీరదోశ పెట్టినాం, మధ్యలో ఈ 2 రోజులకు మధ్యలో కూడా కీరదోశ కీరదోశ పెట్టినాం. ఓకే, ఇది 14 ఫీట్ల బెడ్ టు బెడ్ 14 ఫీట్లు 14 ఫీట్లు 14 ఫీట్లు అనేది గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పేసి, గ్యాప్ ఎక్కువ ఉంది కదా, విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని వేస్టేజ్ చేయదు కదా. ఓకే, అని ఒక లైన్ కీరదోశ పెట్టినాం. వెరీ గుడ్, కీరదోశ రాదు ఏమైనా వచ్చినా మనకు సేఫ్టీ కదా. అవును, ఎంత క్రాప్ వస్తున్నాయి, ఎంత వచ్చినా కదా సరే, ఒక కనీసం ఒక టన్ వచ్చినా సేఫ్టీ. ఇది రేటు వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది కదా, మనకి ఇంత లేబర్ ఖర్చులను వెళ్ళిపోతాయి దీని ద్వారా. ఓకే, అట్లా ఖాళీ ఉండకుండా. ఓకే, సో మీరు చెప్తున్నా విన్నారు కదా, రవి గారు ఏంటంటే రవి గారికి ఉన్న విస్తీర్ణం మొత్తం వచ్చేది 16 ఎకరాలు. 16 ఎకరాలలో మనకు పడి ప్యాడీ వరి వచ్చేసి 10 ఎకరాలు ఉంది, మిగతా 6 ఎకరాలు వేరే ఉండేది. సో ప్యాడీ వాడి వేయడం వల్ల ఏంటంటే పెద్దగా లాభాలు ఏం లేవు, పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుందని కాన్సెప్ట్లో అయితే కూరగాయల వైపు వచ్చాడు. కూరగాయల రాకముందు ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా ఒక ఎకరం ఫస్ట్గా సాగు చేశాడు. సాగు చేసినాక ఆ అనుభవంతో ఏంటంటే ఇప్పుడు తనకున్న మిగతా ప్రస్తుతానికైతే 3 ఎకరాలు ఆల్రెడీ పూలు వాతాడు. ఒక్కొక్క పూలు ఏంటంటే 8 ఫీట్ల 9 ఫీట్ల హైట్ ఉంటుంది, 5 నుంచి 6 ఇంచులు దాన్ని విడుతు డిస్టెన్స్ హైట్ కానీ విడుతు కానీ 5 నుంచి 6 ఇంచెస్ వచ్చింది ఓవరాల్గా దాని పరిమాణము. అలాగే ఏంటంటే ఒక పూలుకి వచ్చేసరికి మనకు ట్రాన్స్పోర్ట్ సహా 350 రూపాయలు. ఓకేనా, 350 రూపాయలు పూలు డ్రిల్ చేసినందుకు పొక్కకి రంధ్రానికి ఏంటంటే గుంత గుంతకి 80 రూపాయలు పడ్డది. మళ్ళీ పూలు పెట్టి మళ్ళీ లేవట్టి సెటప్ చేయడానికి దానికి అడిషనల్ ఖర్చు వచ్చింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు 600 పూలు అయితే పదడం జరిగింది. రాతి పూలు వాడడానికి రీజన్ కూడా చెప్పాడు, ఎందుకంటే రాతి పూలు ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది, 2 రోజు మనకు అవసరం లేదనుకున్నప్పుడు తీసినా కానీ మనకు రీసేల్ అనేది అవ్వడానికి ఉంటుంది, లేదంటే ఇంకో రకంగా వాడడానికి లైఫ్ ఉంటుందని చెప్పేసి దాన్ని ఆ ఉద్దేశంతో అయితే తన సొంత అనుభవంతో ఇదైతే పెట్టుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే పైన సెంటరింగ్ వైర్ వస్తుంది, ఆ వైర్ కూడా తర్వాత ఈ 10 రోజుల చేయాలనుకుంటున్నాడు. ఓవరాల్గా అయితే ఇది డిస్టెన్స్ వచ్చేసి ఏంటంటే ఈ బెడ్కి బెడ్కి వచ్చేసి 14 ఫీట్లు, ఆ పోల్కి పోల్కి వచ్చేసరికి ఏంటంటే 12 ఫీట్లు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే నవంబర్ మాసం 1వ తారీఖు నాడు పెట్టాడు. చలికాలం ఏంటంటే తీగ జాతులు జనరల్గా దిగుబడి రావు, ఎందుకంటే తెగుళ్ళు అనేవి ఎక్కువ అటు అయితే డౌన్ మిల్ కానీ పౌడర్ మిల్ కానీ ఎక్కువ వస్తాయి, నా ద్వారా ఏంటంటే మనకు ఈల్డింగ్ రాదు. అయినప్పటికీ కూడా రైతు ఏంటంటే రవి గారు ఆ డైరీ వేసి సరే చూద్దాం, ఈసారి మనకు 10 టన్నులు జనరల్గా 10 టన్నులు వచ్చింది అనుకున్న కాడ 2-3 టన్నులు వచ్చిన మనకు మార్కెట్లో రేటు ఉంటుంది, ఆ రకంగా కూడా దిగుబడి మనకు కలిసి వస్తాయని అవి ఆ ఉద్దేశంతో అయితే డైరీ వేసి పెట్టడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం రవి గారు 17 రోజుల ఫీల్డ్ ఇది, ఇది స్టిల్లో 17/11/2024. ఇప్పటివరకు ఏంటంటే బెడ్ మీద ఏమి ఇవ్వలేదు డ్రిప్ తోటి, డ్రిప్ షెడ్యూల్ కూడా మనము రాసాము. మొదటి దాపా డ్రిప్ షెడ్యూల్ వచ్చి 12601 ఒక 4 కేజీలు, జింక్ చెలామిన్ గోల్డ్ వచ్చేసి ఒక 10 కిలో ఫస్ట్ డోసులు ఇవ్వడం జరిగింది. సెకండ్ డోస్ వచ్చేసరికి 3020 ఒక 4 కేజీలు, మెరినో గోల్డ్ 300 గ్రాములు, వచ్చే 4 కేజీల యూరియా కాంబినేషన్లో 2 డోసు ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ డోస్ వచ్చేసరికి కాంబికల్ ఒక 3 కేజీలు, బోరంటుంటే ఒక 1/2 కేజీ, అలాగే యూరియా ఒక 4 కేజీలు.
ప్రతి 4 రోజులకు ఒకసారి డిప్ షెడ్యూల్ అయితే మేము రాసాము. సో ఏంటంటే ఎంత వెజిటల్ గ్రోత్ ఎంత తీసుకుంటే అంత బెటరు. చలి ఎక్కువైన కొద్దీ మనకు గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి పోషకాలతో పాటు బెడ్లో మనకు వాటర్ సాల్బుల్ కంటెంట్ కాబట్టి ఏరిస్ కంపెనీ మైక్రో న్యూట్రియన్స్ వాడడం వల్ల అయితే మంచి గ్రోత్ అయితే తీసుకోవచ్చు. రవివారు ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఒక ఎకరం పెట్టినప్పుడు కూడా వాడారు, అప్పుడు కూడా మీరు ఏమేమి ప్రొడక్ట్స్ వాడారు? మరి మేము ఏది వాడినా ఏరిస్ కంపెనీ వాడినాం. ఏరిస్ కంపెనీ వాడారా? చాలా బాగుండే, దిగుబడితో బాగా వచ్చింది. ఓకే, మంచి వచ్చిందా? ఏరిస్ కంపెనీ వాడడం వల్ల అయితే రైతుకి అయితే మంచి బెనిఫిట్స్ దిగుబడులు వస్తాయి కదా, పెరుగుతాయి కదా. కంపెనీ వాడడం వల్ల రైతు లాభపడతాడు. లాభపడతాడు, ఓకే, చెప్తున్నారు, చాలా బాగుంది. ఓకే, రైతు ఏంటంటే ఒక్కసారి వాడాడు అయినప్పటికీ కూడా మంచి పంట వచ్చిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా మొత్తం పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నాడు. సార్ ఏంటంటే వాడిన ప్రతి ప్రొడక్ట్ కూడా మంచిది వాడి మంచి పంట తీసుకోవాలనే ఉద్దేశంతో రైతు సాగు చేస్తే మంచి పంటలు లాభాలు తీసుకోవచ్చు అని అయితే రవిగారు చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే ఈ వీడియోలో మనము ఈ చెప్పాము, చూపించు ఒకసారి చూపించు ఇదంతా. ఇక ప్రస్తుతం ఏంటంటే ఎకరం స్టిల్నం ఎకరంలో అయితే సాగు చేయడం జరుగుతుంది, చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. ఓకేనా? మీకేమైనా డౌట్ ఉంటే మా రైతు గారి నెంబర్ కూడా ఇస్తాడు, ఒకసారి మీ నెంబర్ చెప్పండి సార్. మా పేరు రవీందర్, మా మొబైల్ నెంబరు 9177070711. సో మీకేమైనా డౌట్స్ ఉండి నేను కొత్తగా సాగు చేసుకుంటే అనుకున్న వాళ్ళు కూడా మనకు రైతుగా ఫోన్ చేయొచ్చు. రైతుకు మీకు అందరు కూడా సహకారం చేస్తాడు, మంచి రైతు, ఆదర్శ రైతు, చాలా ఓపికగా చెప్తాడు, వింటాడు, అన్నీ కూడా మంచి. నేను ఒక్కనే బాగుంటే బాగుండడు కదా, సంబంధం కూడా బాగుండాలనే మనస్తత్వం గల మన రైతు రవి గారు చాలా మంచోడు. సో ప్రతి రైతు కూడా బాగుండాలనే కాన్సెప్ట్ మాది కూడా. మా వీడియో నచ్చినట్టు ఒక్క లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడుతున్న షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంటుంది. సదా మీ సేవలో భరత్ రైతు బడి యూట్యూబ్ ఛానల్. జై కిషన్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ధన్యవాదాలు.